చిన్న భయపడుతున్నాయిగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వర్ణ. ఫ్రెండ్స్, ఈ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి అయితే హ్యాపీ దీపావళి. అండ్ ఈరోజు సండే కూడా కావడంతో ఇంకా బిజీ అయితే ఉన్నామన్నమాట. ఇంకా పిల్లలు ఇంకా రెడీ అయ్యారు, సో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ దీపావళి పండుగ మేము కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా పిల్లలకైతే ఇంకా దీపావళి పండుగ అంటే చాలా ఇష్టం కదా, క్రాకర్స్ అవన్నీ కలవడం. సో మా ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ కోసం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే పిండి వంటలు చేయాలనుకుంటున్నాను, సో అవి కూడా వీడియోలో షేర్ చేస్తాను చూడండి ఏమేమి చేసాం అనేది. సో మేము కూడా ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి. సో ఫస్ట్ టైం ఛానల్ చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. మురుకులకు పిండి అయితే కాలుస్తున్నమాట, పిండి కలుపుతున్నా. పిండి అనేది పట్టించుకొచ్చాం అన్నమాట. మురుకుల కోసం అయితే ఇంకా షాప్లలో అయితే అసలు దొరకదు. ఇందులో ఇంకా కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉప్పు వేసి అయితే కలుపుకోవాలన్నమాట. అండ్ ఇందులో కొత్తిమీర, కరివేపాకు అవి వేయొద్దు, ఎందుకంటే ఇంకా మన మురుకుల దాంట్లో నుంచి రాదు అన్నమాట. లాస్ట్లో ఇది వచ్చేసి సోడా. సో మన మురుకులు అనేది పొంగడం కోసం అన్నమాట. ఇంకా ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ అంటే ఏమేమి పప్పులు యాడ్ చేసినామంటే బియ్యం, అదే రేషన్ బియ్యం అన్నమాట, అండ్ పెసరపప్పు, మినపప్పు అండ్ శనగపప్పు మూడు కలిపి ఇంకా పట్టించుకొని వచ్చినామన్నమాట. సో చాలా టేస్ట్ ఉంటుంది. మినపప్పు ఎందుకు వేస్తామంటే కరకరలాడడం కోసం అన్నమాట. మొత్తానికి అయితే పిండి అయితే కలుపుతున్నానమాట. సో ఇవన్నీ చేసేటప్పుడు పిల్లలు ఉంటే మాత్రం చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. సో అందుకోసం వాళ్ళని మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించినమాట. లేకపోతే ఇవన్నీ తీసుకొని ఇంకా ఎత్తేస్తారనమాట. ఇంకా ప్రతి ఇంట్లో ఉండేదే ఇదంతా. ఇంకా మొత్తానికైతే పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నానమాట. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి ఇంకా చేస్తాను. పిండి నానిపిండి అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత అయితే చేస్తాను. మురుకులు అయితే పిల్లలు అయితే లేరు ఇప్పుడే, ఇంకా నేను ఖాళీగా ఉన్నప్పుడే అది లేనప్పుడే మా పని అయితే చేసుకోవాలి. వస్తే మాత్రం అసలు ఏం పని అయితే చేయాలని మా అమ్మోళ్ళ ఇంటికి అయితే పంపించిన అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇంకా దీనిపైన కప్పుకుంటున్నాను. హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చేస్తాను అనమాట. ఇక్కడ వాటర్ పిండి నూనె అయితే కాలుతుంది అనమాట. పిండినంతా తీసేసి వాటర్లో చేయి తడుపుకొని ఇలా పిండి దీన్ని నీట్గా మళ్ళీ తోసుకోవాలి. ఇందులో పిండి మిగిలిపోయిన దానంతా తీసి అయిపోయింది. పిండి పెట్టి మళ్ళీ అవి వేగేంత వరకు ఇవి రెడీగా ఉంచుకోవాలి అన్నమాట. ఇవ్వండి ముక్కులు ఇలా ముక్కోవాలన్నమాట. బిల్లలు బిల్లలు వస్తున్నాయి పిల్లల కోసం, అవి కొట్టుకుంటారు మళ్ళీ. కాలుతున్నాయి అన్నమాట మురుకులు. ఇదిగోండి ఏది వరకు చుట్టూ చుట్టూ వేసేసా. పిల్లలు వచ్చేంత వరకు ఇవన్నీ చేసి పెట్టాలి. ఇదిగో కారం పూసలు రెడీ అయిపోయాయి. బాగున్నాయి టేస్ట్. మన మురుకులు అయితే కాలిపోయినాయి. వీడియో
సన్నది అనమాట. లాస్ట్కు వేసినాం చిన్న పాప వచ్చింది. చిన్న పాప హాయ్ ఫ్రెండ్స్ అని హాయ్ అనాలే. హాయ్ అంటే హాయ్ అని పిల్లలు పోయి షాప్కి పోయి టపాకాయలు తెచ్చుకున్నారు అనమాట. మా ఆయన ఇంకా రాలేడు. సో ఆయన ఏమేమి తెస్తున్నా వీళ్ళు ఏడుస్తున్నా నేనే తీసుకొచ్చినవి చూడు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు, నేను కాలుస్తున్నాము ఫ్రెండ్స్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అని టపాకాయలు కాలుస్తున్నామాను. నువ్వు మంచిగా కాలుస్తావా? పిల్లలు ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు టపాకాయల కోసం. ఇదిగోండి ఇలా కూస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి. చిన్నపాప చూడండి ఒక సైడ్ ఎట్లా చెప్తుందా చిన్నపాప. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అని అదిగోండి చిన్నపాప కూడా. చిన్న చిన్న భయపడుతున్నాయి దెబ్బ దెబ్బ ఇట్లా గట్టిగా పట్టుకొచ్చి ఆడనండి. ఇక పిల్లలు ఏడుండి భయపడుతు చిన్నపాప ఆడు. చిన్నపాప అయిపోయి సార్ అక్కడ చూడు ఆడండి పా. ఒక్కడని చేతికి అలగలది. అన్న చూడు ఎంత మంచిగా అంటుండు. అది చూడాక ఇక్కడ చూపి వీళ్ళకు. చప్పట్లు కొట్టు చేసి చప్పట్లు కొట్టు. చిన్న పాప చిన్నోడు కూడా అంటుండప్ప ఈ స్టేషన్ అంటలేదు. ఇక్కడ మీరు ఆడనే కూర్చుంటారా? ఇక్కడ రారా. బాత్రూమ్ కానీ మంచి ఉన్నది. ఇక్కడ బంతి పూలు అయితే కూర్చుతున్నాం అనమాట. సో ఈ విధంగా అయితే ఇంకా షాప్లో కనమాట ఇవి షాప్కి ఇంకా డెకరేషన్ కోసం అని. సో మేమైతే ఇంటి దగ్గర అయితే ఏమైతే వేయలేదన్నమాట. సో పిల్లల కోసం మాత్రమే ఇంకా దీపావళి సెలబ్రేషన్ అనమాట. వాళ్ళకి క్రాకర్స్ అంటే ఇష్టం కాబట్టి అది కూడా. అండ్ ఇది వచ్చేసి షాప్లోకి మా ఆయన వాళ్ళ షాప్లోకి అనమాట. అండ్ అంటే ఆఫీస్లోకి అనమాట. సో ఆఫీస్ దగ్గర వేస్తారు. సో అందుకోసం అయితే ఇక్కడైతే కూర్చుతున్నామంట. నేను ఒక్కదాన్ని కాదు ఇంకా మా ఆరం అయితే నాకైతే హెల్ప్ చేసింది. సో వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్.
దానికి ఫైనల్గా మా దీపావళి సెలబ్రేషన్ అయితే ఈ విధంగా జరిగింది. ఇంకా పిల్లలైతే ఇంకా అలసిపోయారు అనమాట ఫుల్గా. సో వాళ్ళ టపాకాయలు కాల్వడం మొత్తం అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఇంకా పూలతోనైతే ఆడుకుంటున్నారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంకా నాకైతే ఇంకా మా తోటి కూడలు అయితే హెల్ప్ చేస్తుందనమాట. సో ఇవి వచ్చేసి మా ఆయన వాళ్ళ ఆఫీస్ దగ్గర కట్టడం కోసం అయితే ఇంకా మాలు అయితే కడుతున్నాం అనమాట. మొత్తానికి వీడియో ఇది ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త వీడియోతో ముందుకు వస్తాను.